డెవలప్ చేయాలనుకుంటున్నారా? సొంతగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మీ బిజినెస్ మీరే డెవలప్ చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః. నేను మీ బుల్లగంటి హనుమంత్ శర్మను. ఈ యొక్క ఆగస్టు నెలలో మరి మేషరాశి నుంచి మీన రాశి వారి వరకు మరి వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాము. తదుపరి మనం మిథున రాశికి వెళ్తున్నామండి. మిథున రాశి వారికి ఈ యొక్క ఆగస్టు నెలలో వీరికి గ్రహ సంచారం కొంచెం అనుకూలంగా ఉంది. ఆ అనుకూలత వల్ల వీరికి చాలా బాగానే ఉందని చెప్పాలి. ఈ నెలలో వీరు పట్టిందల్లా బంగారంగానే ఉంటుంది. ధనానికి ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు. అదేవిధంగా ఖర్చు కూడా కనిపిస్తుంటుంది, కానీ ఆ ఖర్చు ఈ యొక్క వచ్చే ఆదాయం ముందు కూడా చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆదాయం ఎక్కువగా ఉంటుంది, ఖర్చు తక్కువగా ఉంటుంది, కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు. అదేవిధంగా సంఘంలో వీరికి మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. సంఘంలో ఉన్నటువంటి ప్రముఖులు అంటే పెద్దవారు, పెద్ద పెద్ద బిజినెస్మెన్లు కానీ, పెద్దవారితో వీరికి స్నేహభావం ఏర్పడుతుంది. అదేవిధంగా రాజకీయ నాయకులతో కూడా వీరికి కొంచెం మరి స్నేహం ఏర్పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బంధువులతో కూడా వీరికి మంచిగా ఉంటుంది. మిత్రుల వల్ల వీరికి మంచి లాభం చేకూరే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఇంట్లో భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంటుంది. పిల్లల ద్వారా మంచి వార్తలు వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. అదేవిధంగా ఇంట్లో వివాహాది శుభకార్యాలు కూడా బాగా కలిసి వస్తాయి. అదేవిధంగా వీరికి ఈ నెలలో బయట వారి వల్ల కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గుర్తుంచుకోండి, బయట వారి వల్ల అన్నామంటే మన చుట్టూలు, మన చుట్టాలు కాదు, మన బంధువులు కాదు, బయట వారి నుంచి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అటువంటి ఇబ్బందులకు మీరు ఎటువంటి తవ ఇవ్వకుండానే మీరు అనుకున్న పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. కాబట్టి ఎటువంటి అవేమి మిమ్మల్ని ఏం చేయవు. అదేవిధంగా మీరు మీలో ఉన్న సంఘంలో ఉన్న పరపతిని ఉపయోగించి పెద్ద పెద్ద అంటే ఏదైనా సమస్యలున్నా కూడా నెమ్మదిగా పరిష్కరించుకుంటారు. అదేవిధంగా భూ వ్యవహారికంగా అంటే ఏదైనా ఇంటి స్థలం కొనడం కానీ, లేదా అమ్మడం కానీ, లేదా ఏదైనా నూతన గృహప్రవేశాలు చేసుకోవడం కానీ, శంకుస్థాపనలు చేసుకోవడం కానీ, అంటే భూ వ్యవహారికంగా కూడా ఈ నెల వీరికి ఈ యొక్క మిథున రాశి వారికి చాలా బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా వీరు అనుకున్న పనులన్నీ కూడా మరి తొందరగా కూడా పూర్తి చేసుకుంటారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా మరి ఈ నెల వీరికి జీవనం గడుస్తుంది. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క మిథున రాశిలో వారిలో ఉన్నారో ఆ యొక్క విద్యార్థులందరికీ కూడా ఈ నెలంతా కూడా కొంచెం బాగానే ఉందండి, ఇబ్బంది ఏమి లేదు. అదేవిధంగా ఎవరైతే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో మరి ఈ యొక్క మరి జాబుల కోసం అప్లై చేసుకున్న వారికి కొంచెం నిరాశ ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదైనా ఇంటర్వ్యూల్లో కానీ, లేదా ఏదైనా రాతపూర్వకంగా రాసే పరీక్షల్లో కొంచెం జాగ్రత్తగా మనసు ఒక లగ్నం చేసి, ఒక చోటకి లగ్నం చేసి జాగ్రత్తగా చేసుకుంటే మంచిది. అదేవిధంగా ఎవరైతే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలలో కొంచెం మిశ్రమ ఫలితంగానే ఉందని చెప్పాలి మిథున రాశి వారందరికీ కూడా. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. పై అధికారుల నుంచి ఒత్తిడి వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవ్వాల్సి వస్తాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. మాటా పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి, అది మన యొక్క ఉద్యోగానికి ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. అదేవిధంగా ఎవరైతే చలనచిత్ర రంగస్థలంలో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా కొంచెం బాగుందనే చెప్పాలి. వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. కాకపోతే గతంలో రావాల్సిన కొన్ని బాకీలు కానీ, లేదా ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నటువంటి ఏదైనా డబ్బులు, ఏదైనా సంస్థలు ఆగిపోయి ఉంటే కొంచెం రావడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, అది ఒకటే సమస్య. మిగతావన్నీ కూడా వీరికంతా కూడా సవ్యంగానే ఉంటుందండి. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క మిథున రాశి వారందరికీ కూడా ఈ యొక్క ఆగస్టు నెలలో వారికి అనుకూలమైన రోజులుగా 5వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు, అదేవిధంగా 12వ తారీఖు, 13వ తారీఖు, 17వ తారీఖు, 25వ తారీఖు, 27వ తారీఖులో వీరికి అనుకూలమైన రోజులుగా ఉన్నాయండి. కాబట్టి ఆ రోజుల్లో మీరు ఏదైనా కార్యం కానీ, ఏదైనా పనులు కానీ మొదలుపెట్టినా, లేదా ఏదైనా ఇతరాత్ర విషయాలను మొదలుపెట్టినా కూడా తప్పకుండా విజయం సాధిస్తారు. అదేవిధంగా వీరికి ప్రతికూలమైన రోజులుగా 1వ తారీఖు, 3వ తారీఖు, 10వ తారీఖు, 15వ తారీఖు, 19వ తారీఖు, 21వ తారీఖు, 22వ తారీఖు, 31వ తారీఖు వీరికి కొంచెం ప్రతికూలమైన రోజులుగా ఉన్నాయి. కాబట్టి ఆ యొక్క ప్రతికూలమైన రోజుల్లో ఆ యొక్క ఏదైతే మరి ఏదైనా కార్యం తలపెడితే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పక దానికి సంబంధించినటువంటి గ్రహశాంతి కానీ, ఆ యొక్క శాంతి చేయించుకొని యథావిధిగా మనం ఆ కార్యాలు తలపెడితే అంతా మంచి జరుగుతుందండి. కాబట్టి మొత్తంగా చెప్పాలి అంటే ఈ యొక్క మిథున రాశి వారికి ఈ నెలలో
మిశ్రమ ఫలితంగానే ఉందని చెప్పి చెప్పాలి. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిదండి. ఈ యొక్క మిథున రాశి వారు ఈ నెలలో వారు నవగ్రహ ఆరాధన, గుర్తుంచుకోండి, నవగ్రహ ఆరాధన చేసుకుంటే చాలా మంచిది. అది కూడా బుధవారం రోజునాడు నవగ్రహాల్లో ఉన్నటువంటి అన్ని గ్రహాలకు వెళ్ళి ఆ యొక్క నవగ్రహాల చుట్టూ 9 సార్లు ప్రదక్షిణాలు చేసి ఆ యొక్క నవగ్రహాలకు పూజ అంటే అర్చన చేసుకుంటే చాలా మంచిదండి అనొచ్చు. అందరూ కూడా నవగ్రహాల కంటే 9 గ్రహాలు ఉంటాయి కదండి అని, తప్పకుండా మీ యొక్క నవగ్రహాల్లో ఉన్నటువంటి 9 గ్రహాలకు చేసుకున్నా పర్వాలేదు. లేదా ఆ యొక్క నవగ్రహాల్లో ఉన్నటువంటి బుధుడికి, బుధవారం రోజునాడు బుధుడికి తప్పక మీరు అర్చన చేయించుకుంటే చాలా మంచి జరుగుతుంది. ఆ రోజున మీకు చేతనైనంతవరకు కూడా, గుర్తుంచుకోండి, చేతనైనంతవరకు కూడా పెసలు అనగా పెసలు తీసుకొని ఆ యొక్క పెసలని ఆ యొక్క అయ్యగారికి దానం, అక్కడే ఉన్నటువంటి ఆ యొక్క నవగ్రహాల్లో ఉన్న అయ్యగారికి దానం చేస్తే మంచిది. అదేవిధంగా లేదు అనుకున్నవారు ఆ యొక్క పెసలను కూడా ముందు రోజు నానబెట్టి ఆ మరుసటి రోజున ఆ యొక్క పెసలను కూడా కాస్త ఆ నానబెట్టిన పెసలలో కూడా కాస్త నూనెలో వేయించి, ఉల్లిపాయలు వేయకుండా అండి, నూనెలో వేయించి ఆ యొక్క నవగ్రహాల్లో ఉన్నటువంటి బుధుడికి నివేదన సమర్పించి ఆ స్వామివారికి నైవేద్యం పెట్టి ఆ యొక్క నైవేద్యం పెట్టిన పెసలనే, ఉడకబెట్టిన పెసలనే ఆ యొక్క అక్కడే ఉన్నటువంటి అందరికీ కూడా ప్రసాదంగా పెడితే మీకు చాలా మంచి జరుగుతుందండి. శుభస్య శీఘ్రం.